ఇందిరాగాంధీ జమానా నుంచే కశ్మీర్లో అశాంతి మొదలైంది. రాజీవ్ గాంధీ, విపి సింగ్, పివి హయాంలలో తీవ్రస్థాయికి చేరింది. 1988లో జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే వేర్పాటువాద సంస్థ పురుడుపోసుకుంది. భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయడమే జేకేఎల్ఎఫ్ ఏకైక లక్ష్యం. 1989 సెప్టెంబర్ 14 పండిట్ టికాలాల్ టప్లు అనే కశ్మీరీ హిందూ నేతను జేకేఎల్ఎఫ్ హత్య చేసింది. ఆ తర్వాత మక్బూల్ భట్కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి నీల్కంఠ్ గంజును కాల్చి చంపింది. అనంతరం నాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా సయీద్ను కిడ్నాప్ చేసింది. అనంతరం కశ్మీరీ పండిట్లను టార్గెట్ చేసి నరకం చూపించింది. సొంతూరు, సొంతిల్లు, అక్కడే పుట్టారు, పెరిగారు, ఆ వీధులన్నీ వారికి బాగా తెలుసు. కానీ అవేవి వారివి కావు, కాకుండా చేశారు. అడ్డు చెప్పిన వాళ్లను చంపేశారు. ఇస్లాంలోకి మారితే బతుకుతావని, లేకపోతే చస్తావని భయపెట్టారు. ఆ హింసను భరించలేక కశ్మీరీ పండిట్లు వలసబాట పట్టారు. ఢిల్లీ, జమ్మూ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. కొంతమంది విదేశాలకు వలసపోయారు. దాదాపు 5 లక్షల మంది పండిట్లు కశ్మీర్ నుంచి వలసపోయారని అంచనా. 20 ఏళ్లు, వందలాది మంది హత్య. 1990 నుంచి 2010 మధ్య 1500 మంది పండిట్లను ఊచకోత కోశారని సమాచారం. అనధికారిక లెక్కల ప్రకారం ఈ లెక్క 3000 పైమాటే. అప్పటికీ కొన్ని కశ్మీరీ పండిట్ల కుటుంబాలు మొండిగా నిలబడ్డాయి. ప్రస్తుతం లోయలో 890 పండిట్ల కుటుంబాలు అక్కడే నివసిస్తున్నాయి. మొత్తంగా వీరి సంఖ్య 4000 మాత్రమే. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది చనిపోయారో, ఎంతమంది వలసపోయారో. కశ్మీరీ పండిట్లను మళ్లీ వెనక్కి రప్పించడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ వేర్పాటువాదులు, ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూ ఉండడంతో మళ్లీ కశ్మీర్కు రావడానికి పండిట్లు ఇష్టపడడం లేదు. కానీ మోదీ హయాంలో కశ్మీరీ పండిట్ల పునరావాస చర్యలు ఊపందుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో పండిట్లకు కొత్త ఆశలొచ్చాయి. మోదీ సర్కారు కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి జమ్మూకశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. లోయలో జనాభాపరమైన మార్పులు తెస్తోంది. అన్ని వర్గాల ప్రజలను చేర్చే ప్రయత్నమూ చేస్తోంది. ప్రస్తుతం వేలాది మంది పండిట్లు అధ్వాన్న పరిస్థితుల్లో జీవిస్తున్నారు. సరైన ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఇజ్రాయిల్ తరహాలో పండిట్లకు ప్రత్యేక కాలనీల ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో పండిట్లు కూడా మళ్లీ కశ్మీర్కు వెళ్లడానికి ముందుకొస్తున్నారు. హమ్ వాపస్ ఆయంగే అంటూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. తాము ముస్లింలు సహా ఇతర మతాలపై ప్రతీకారం కోరుకోవడం లేదని పండిట్లు చెప్తున్నారు. తమ ఉనికిని, గుర్తింపును గుర్తించాలన్నదే తమ ఆకాంక్ష అంటున్నారు. అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండాలన్నదే తమ అభిమతమన్నది పండిట్ల అభిప్రాయం.